కేంద్రం సహకారం లేకున్నా రైతుల సంక్షేమం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూచట్టాన్ని ఆహ్వానిస్తూ రామగుండంలో రైతులు భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ నూతన భూచట్టం రైతుల పాలట వరమని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేరి విధంగా కేసీఆర్ రైతులకు మేలు చేస్తున్నారని ఇది చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. చందర్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టి అమలు చేసేటటువంటి శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు, ఉత్సవాలు చేసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు బాగుండాలి, రైతు కుటుంబం బాగుండాలి, రైతు స్వయం సమృద్ధిని సాధించాలి, రైతు అభివృద్ధి పథంలో నడవాలనేటటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు లేకుండా రైతులకు నీటిని అందించేటటువంటి సంకల్పంతో ఈ భారతదేశంలోనే ఈ ప్రపంచానికే ఒక అత్యున్నతమైనటువంటి ఎత్తిపోతల పథకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి కేవలం 3 సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఈ రైతు బాగుండాలి, రైతు ఆత్మహత్యలు ఆగాలి, రైతుకు భూ రికార్డులో